హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు వ్లాగ్స్. నేను ఉష. ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదేంటంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్, అంతే. ఆపిల్ లేదా రోజు క్యారెట్ బీట్రూట్ మాత్రమే చేశాను. అంటే ఇది హెల్దీవే అని కాదు, కానీ జస్ట్ ఒక అలవాటులాగా మార్చుకున్నాను. సో ప్రజెంట్ అయితే బ్లడ్ అనేది కొంచెం తక్కువగా ఉందంట. సో అందుకనేసి కొత్త అలవాటు అనేది కొంచెం ఎప్పుడో ప్రెగ్నెన్సీ అప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. అండ్ ఆ రోజు వచ్చేసి సండే మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేశాను. నేను ఈ వెరసనగ పప్పులు అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా, సో అందుకనేసి ముందుగా ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత పక్కన పెట్టేసి ఉప్మా చేస్తాను. సో అప్పుడు చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు. సో ఇది వచ్చేసి ఏంటంటే నేను షారన్కా బబ్లుకా ఇస్తున్నాను. ఏంటంటే వాళ్ళు షుగర్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఉప్మాలో మాత్రం కంపల్సరీగా షుగర్ వేస్తేనే తింటారు కాబట్టి తప్పలేదు వేయడానికి. నేనైతే కార్పొరేట్ బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆరోజు సరుకులు, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. అంటే మంచి మొత్తం గ్రాసరీ అయితే కాదు, కానీ ఏవైతే అయిపోయాయో అవన్నమాట. సో మంత్ ఎండింగ్ కూడా వచ్చేసింది కదా, కొంచెం అయిపోయినాయి అనేవి తెప్పించాను. ఇరిన్ సోప్స్ తెప్పించాను. అండ్ వాషింగ్ మిషన్ ఉంది కదా సోప్స్, ఎందుకంటే నేను కొన్ని బట్టలు వచ్చేసి సాధారణంగా కొంచెం పిల్లలవి అవి ఉంటాయి కదా, అవి వచ్చేసి నేను నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాను. మిషన్లో వేయడం కొంచెం మా బట్టలు అలాగా మాత్రమే వేస్తాను, ఎక్కువ ఆయన బట్టలు. మా బట్టలు నార్మల్గా అయితే కొంచెం మామూలుగానే హ్యాండ్తోనే ఉతకడానికి ఇష్టపడతానమాట. సో కొంచెం పిల్లలు ఏమి ఉంటాయి కదా, అవి ఇవి తింటారు, అవన్నీ పడతాయి. సో ఇవన్నీ వేస్తే క్లమ్జీగా అయిపోతుంది. సో అందుకనేసి అవి తక్కువ, అవి ఉతకడానికి మాత్రం నేను సోప్ని యూజ్ చేసుకోవడానికి అవి తెప్పించుకున్నా. ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ, అలాగే బాదం పప్పు అండ్ గోల్డ్ విన్నర్ అవి కొన్ని తినడానికి. ఇవి ఒక కొత్తగా తెచ్చాడు. ఇవైతే హస్బెండ్ అంతకుముందు ఏమీ తేలేదు. సో ఈసారి ఏంటో చేంజ్ ఏమో మిగిలిందంట, సో అది తీసుకున్నారు. 20 రూపీస్ పడిందంట. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, పసుపు, ఇవి వచ్చేసి కుర్కురే, కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో ఇవి తీసుకొచ్చాడు. అండ్ అలాగే కొన్ని బిస్కెట్స్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువగానే అవుతాయి వీళ్ళకి. ఇక్కడ చూసారా, నాతో పాటు ఈ సర్కిల్ సర్దడానికి హెల్ప్ చేస్తున్నారు మా చిన్న సారు. సో ఇవన్నీ రిన్ సోపు, రిన్ సర్ఫ్ ప్యాకెట్ ఉంది కదా, అది నార్మల్గా నేను నార్మల్ హ్యాండ్ వాష్ కూడా చేస్తానన్నాను కదా, దానికోసం యూజ్ చేసుకుంటాను. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లోకి ఇంకొంచెం కాస్ట్లీది ఉంటుంది కదా, సో అది యూజ్ చేయనన్నమాట. ఈ బట్టలకి నేను హ్యాండ్తో ఉతికే వాటికేమో రిన్ వరకు వాడుకుంటాను, దానికి వేరే డిటర్జెంట్ వాడతాను అన్నమాట వాషింగ్ మిషన్లోకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంట్లో పాలమేగడు ఉంటుంది కదా, మనం చూపించాను విప్ క్రీమ్ అనేది, ఫ్రెష్ క్రీమ్. సో అది ఇంట్లో పాలమేగడ వరకు కలెక్ట్ చేశాను. సో దాన్ని మిక్సీ చేస్తున్నా, అలాగే ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి దాన్ని రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత మార్నింగ్ కొంచెం ఈ ఫ్రెష్ మిల్క్ కూడా కలిపేద్దాము అనేసి తీసాను. కొంచెం ఇది చల్లారిన తర్వాత, అంటే మనకు ఆ కూల్ అంతా పోయి నార్మల్ అవుతుంది కదా లిక్విడ్ లాగా, అలా అయిన తర్వాత కొద్దిగా పాలమేగడ వేసేసుకొని అందులో దానికి సరిపడ ఈ మిశ్రమం కూడా వేసేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో ఒకేసారి రెండు కలిపి పెట్టేసుకోవడానికంటే మళ్ళీ ఇంకొకసారి ముందే ఐస్ క్రీమ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత పాలమేగడతో కలిపి ఇంకోసారి మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది. అన్నీ ఒకేసారి కంటే కూడా కొంచెం మనకి బయట తీసుకున్నట్లుగా స్మూత్గా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది, క్రీమీ క్రీమీగా. అలానే ఎక్కువగా బ్లెండ్ చేయకూడదు, ఒక్క అర నిమిషం అలాగా అంటే ఆపుకుంటూ చేయాలన్నమాట. సో ఆల్రెడీ అంతకుముందు తెచ్చుకున్న ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది, అందులో పెట్టేసి లోపల పెడుతున్నా. ఇదేంటంటే సండే తీసిన ర్యాండమ్ వ్లాగ్. సో వన్ బై వన్ దేని తర్వాత ఏది అయిపోయింది అనేది జస్ట్ నార్మల్గా ఒక ర్యాండమ్ వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. ఆ తర్వాత పిల్లలకి వచ్చేసి ఒక చిన్న యాక్టివిటీ, సో ఇదేంటంటే నూడిల్స్ ఉంటుంది కదా, ప్యాకెట్ ఒకటి తీసుకుంటే అందులో వచ్చిందన్నమాట ఒక చిన్న కిడ్స్ యాక్టివిటీ లాగా. సో ఒక కార్ని అయితే రెడీ చేయాలి వీళ్ళు. సో అందులోనే వచ్చింది మనకి ఇదంతా కూడా, ఒక సిజర్ తీసుకొని అలాగే ఒక గమ్ తీసుకొని దాని యాక్టివిటీ అనేది మనం ఎలా చేయాలి అనేది పక్కన ఇచ్చారు. అలాగే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ యాక్టివిటీ అనేది చేయిస్తున్నా. సో మనము అంతా కూడా కట్ చేసేసుకొని ఆ యాక్టివిటీని పూర్తి చేసుకోవాలి. సో ఇది ఒక చిన్న యాక్టివిటీ లాగా బాగా అనిపించింది. సో దీని తర్వాత ఏది అనేది మనం కిడ్స్ని అడుగుతూ ఉంటుంటే వాళ్ళు చెప్తారు దీని తర్వాత దీన్ని పెట్టాలి అనేసి. సో అలా కొంచెం ఒక చిన్న యాక్టివిటీ ఇలా బాగుంటుంది అనేసి సో ఇది కూడా షూట్ చేశాను. ఆ తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఈరోజు లంచ్లోకి వచ్చేసి పులావ్ చేశాను. ర్యాండమ్గా మనకు చికెన్ రైస్ అన్నీ కలిపి దమ్ కాకుండా నార్మల్గా, సో దమ్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా అనేసి నేను నార్మల్గా ఇలా చేశాను. చికెన్ అలాగే రైస్ అన్నీ కలిపేసి
వండేసా అన్నమాట. మనం ఊర్లలో చేసుకుంటాం కదా, సో ఆ పులావ్ చాలా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, సింపుల్గా అయిపోయింది. సో లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాడు. సో ఇలా అయితే కుక్ చేశాను, చాలా బాగా కుక్ అయిపోయింది. కుక్ అవ్వలేదు అని ఏముండదు. నేను ఏంటంటే పులావ్ కూడా చాలా స్పైసీ లెస్గా చేస్తాను, నాకు చిన్నడు కూడా తినాలి కదా, సో అందుకోసం అనేసి. మనం ఎప్పుడైనా తింటానే ఉంటాం కదా స్పైసెస్ కొంచెం ఎక్స్ట్రా వేసుకొనైనా. ఈ పులావ్ కూడా నాకు పిల్లలు తినేటట్లుగానే చేస్తాను. సో చిన్నడు కూడా అస్సలు వాటర్ అడగకుండా తినేశాడు, అంత బాగుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిచ్చాను, పిల్లలు కూడా తినాలి కదా అనేసి. సో నేను ఈ రైస్ వచ్చేసి యూనిటీ రైస్ కాదు, నార్మల్ లూజ్ పులావ్ రైసే. చాలా చాలా బాగా వచ్చింది, సింపుల్గా కుదిరింది. అంటే మనకు తక్కువ టైంలో అయిపోవాలంటే అన్నము అదే రైస్ చికెన్ని కలిపి కుక్ చేసుకోవాలి. చికెన్ ఏంటంటే కొంచెం ముందుగా ఒక అరగంట గంట ముందు మనం అన్ని ఉప్పు మసాలాలు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసామంటే సూపర్ టేస్ట్ కుదురుతుంది మార్నింగ్ ఈ మ్యాగ్నేట్ చేసేస్తే. సో అలాగే ఒక టిప్ అనేది ఈరోజు షేర్ చేస్తున్నా. సో ఏంటంటే ఎక్కువగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నుంచి కూడా డెలివరీ అయిన తర్వాత నిపుల్స్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ వల్ల ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీస్కి పాలు సరిగా ఇవ్వలేం కదా. సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి, డెలివరీ అయిన వాళ్ళకైతే ఈ సమస్య బాగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు బేబీకి పాలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది, ఆ పోస్టర్ అనేది, సిట్టింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే బేబీకి నిపిల్ అనేది నోట్లో పెట్టినప్పుడు ఆ నిపిల్ అనేది పూర్తిగా బేబీ నోట్లోకి వెళ్ళిపోవాలి. సరిగ్గా కాకుండా ఏదో ఒక రకంగా కూర్చొని ఇచ్చినట్లయితే ఆ పెయిన్ అనేది చాలా బాగా వస్తుంది, ఆ నిపిల్ స్కార్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకనేసి ఆ నొప్పి అనేది మనకి తగ్గడానికి నిపిల్ షీల్డ్ అనేది బయట దొరుకుతుంది. సో ఎక్కువగా ఈ నిపిల్ షీల్డ్ అనేది యూస్ చేసుకుంటే ఫస్ట్ డెలివరీలో బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీకి ఈ నిపిల్ ఇవ్వడానికి సరిగా రాదు కాబట్టి ఈ నిపిల్ షీల్డ్ అనేది బాగా ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తా చూడండి. సో ఫస్ట్ అయితే నిపిల్ని మంచిగా క్లీన్ చేసేసేయాలి, ఆ తర్వాత ఈ నిపిల్ షీల్డ్ని ముందుకి అంటూ పెట్టేసుకోవాలన్నమాట. దాని మీద మీరు నిపిల్ షీల్డ్ని తీసుకున్నప్పుడు కూడా దాని మీద మీకు సజెషన్స్ అన్నీ ఎలాగనేది డైరెక్షన్స్ ఇచ్చుంటారు. సో ఆ నిపిల్ షీల్డ్ని వేసేసుకొని ఆటోమేటిక్గా బేబీకి నోట్లో పెట్టేయగానే ఆ మిల్క్ అనేది ఈజీగా వస్తుంది. ఎవరైతే ఫస్ట్ డెలివరీ అయి ఉంటారో వాళ్ళకి నిపుల్తో ఆ పాలు ఇవ్వడానికి సరిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే నిపుల్ సోర్స్ కూడా ఉంటుంది, మంటగా నొప్పిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ నిపుల్ షీల్డ్. ఒకసారి ట్రై చేయండి, ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి మాత్రమే, అంటే ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది, ఫస్ట్ మాత్రం కొంచెం ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అందుకనేసి ఈరోజు ఈ వీడియోని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నా. సో ఈ నిపుల్ షీల్డ్ ఇలా ఉంది కదా, దీన్ని జస్ట్ ముందు నుంచి వెనక్కి అలా అని నిపుల్కి తగిలిచ్చేసేయటమే. సో ఇది ఒక క్యాప్ లాగా తీసేయచ్చు, పెట్టేయచ్చు అన్నమాట. సో ఇది పిజన్ కంపెనీలో కూడా ఉంటుంది. ఆన్లైన్లో ఒకసారి నిపుల్ షీల్డ్ అని మీరు సెర్చ్ చేస్తే ఈజీగా కనిపిస్తుంది. సో ఆ నిపుల్ అనేది పూర్తిగా బేబీ నోట్లో పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. సరిగ్గా మనము ఇవ్వకపోతే అప్పుడు ఆ నిపుల్కి ఊన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అది ఒక ప్రాబ్లంగా, అది చాలా అంటే చాలా పెయిన్గా ఉంటుంది. అలాగే బేబీ పాలు తాగేటప్పుడు ఒక్కసారిగా మనము నిపుల్ని బయటికి తీయటం వల్ల కూడా ఊన్స్ అనేవి వస్తాయి. సో బేబీ నోట్లో చేయి పెట్టేసి ఒక సైడ్గా ఒక చిన్న వేలిని అలా పెట్టేసుకొని ఆ తర్వాత నిపుల్ని తీసేస్తే మనకి పెయిన్ అనేది మనకి ఉండదు, తగ్గుతుంది. ఇంతేనండి, ఇంకేమన్నా నిపుల్ ఎక్కువగా పెయిన్గా అనిపిస్తూ ఉన్నా, నొప్పిగా, ఏమన్నా బ్లడ్ లాగా, ఏమన్నా క్రాక్స్ లాగా నిపుల మీద కనిపిస్తుంటే బ్రెస్ట్ మిల్క్ ఉంటాయి కదా, సో వాటిని ఆ బ్రెస్ట్ మీద అప్లై చేసినప్పుడు నిదానంగా ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది, నొప్పి తగ్గుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.